కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్ మరియు బీజేపీ జిల్లా నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ రావుపై మరియు నాయకులపై టీఆర్ఎస్ గుండాలు వారి యొక్క వాహనాల అద్దాలను ధ్వంసం చేసి దాడికి దిగిన టీఆర్ఎస్ గుండాలపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వాంకిడి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట్నక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిరసన కార్యక్రమం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వాహనాన్ని టీఆర్ఎస్ గుండాలు వారి వాహనాన్ని అద్దాలను ధ్వంసం చేయడం ఇది హేయమైన చర్యని గూండాగిరి చేయడం తగదన్నారు. ధర్నాని భంగం చేసి ఎవరైతే గూండాలతోని ఆయన మీద దాడి చేయించారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేయకుంటే ఖచ్చితంగా రేపు 100% జిల్లా అధ్యక్షుల అధికారంలో జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తారని విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం, ఇదే విరాజ్యం. కేసీఆర్ డౌన్ డౌన్, కేసీఆర్ డౌన్ డౌన్. వాంకిడి మండలంలోని నేషనల్ రహదారిపై నిరసన కార్యక్రమం చేయడము ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూండాయిజము ఏ విధంగా చేస్తుందో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి డాక్టర్ శ్రీనివాస్ గారు మరియు పాల్వాయి హరీష్ బాబు గారు బీజేపీ కార్యకర్తలతో ఏదైతే బెంచికల్పేట మరియు దయగాంకి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ని అసంపూర్తిగా ఉంచడం వలన టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కమిషన్లు దొబ్బి ఆ బ్రిడ్జ్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలైనా పట్టించుకునే నాదులు లేడని భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి శాంతియుతంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో టెంటేసి నిరసన కార్యక్రమం చేస్తే అక్కడ ఉన్న పోలీసు వారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జిల్లా అధ్యక్షుని వచ్చి మీరు టెంటేసి చేయడం పర్మిషన్ లేదని చెప్పి మాటలు మాట్లాడుతుండగా బీజేపీ పార్టీ కార్యకర్తల మీద బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుని మీద టీఆర్ఎస్ గుండాలు వచ్చి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుని వెహికల్ని గ్లాసులు పొలగొట్టడం ఇది నిజంగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల అప్పుల పరిపాలన నడిపిస్తున్న కేసీఆర్ని ఒక దొరల పరిపాలనని నిలదీసే వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి ఈరోజు గూండాయిజం అనేది తెలంగాణ రాష్ట్రంలో తారస్థాయికి చేరిందని చెప్పడానికి ఒక నిదర్శనం సరిపోతుందని కూడా ఈ సవనీయంగా తెలియజేస్తున్నాం. తప్పకుండా కేసీఆర్ మాట్లాడిన మాటలు అన్ని అవధపు మాటలు, అన్ని దొంగ మాటలు, అన్ని ఉత్తత్త మాటలు అనే చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. ఇలా ఒకటే తెలియజేస్తున్నా, ఇవాళ ఈ రాస్తా రోకో సందర్భంగా తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుల ముఖ్యమంత్రి చేస్తాన్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాన్న కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు దళితుల కోసం ఇస్తాన్న కేసీఆర్, ఎక్కడ నీ దళిత బంధు, ఎక్కడ నీ మిషన్ భాగీరథ, ఎక్కడ నీ మిషన్ కాకతీయ, ఎక్కడ ఓట్ల కోసమే కేసీఆర్ ఇవన్నీ కూడా పాచికతలు చేస్తుండ్రు. కాబట్టి తెలంగాణ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళ కట్టినట్టు మేము చెప్పడం కాకుండా ప్రతి ఒక్కరు కూడా